హలో అండి, వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్. ఇక ఈరోజు మార్కెట్స్ పరంగా గమనిస్తే మనకి అటు గ్లోబల్ క్యూస్ అన్ని కూడా, మరి ముఖ్యంగా ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా స్ట్రాంగ్ ఉన్నాయి. దగ్గరగా 1% గెయిన్స్తో ఏషియన్ మార్కెట్స్ ప్రస్తుతానికి ట్రేడ్ అవుతున్నాయి. మనకు తెలిసిందే లాస్ట్ ట్రేడింగ్ సెషన్లో ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా బాగా నష్టపోయిన విషయం తెలిసిందే. దగ్గరగా 1.5 నుంచి 2% దాకా నష్టాల్లో ఉన్నాయి. మళ్ళీ అవి బౌన్స్ బ్యాక్ కావడం ఈరోజు గమనించాలి. అటు లాస్ట్ క్లోజింగ్లో అటు డోజోన్స్ కూడా భారీగా పెరిగిన విషయం అందరు తెలిసిందే. ప్రస్తుతానికి యుఎస్ ఫ్యూచర్స్ చాలా స్ట్రాంగ్గా 160 పాయింట్స్ ప్రస్తుతానికి వీడియో చేస్తున్న టైంకి 160 పాయింట్స్ పాజిటివ్గా ట్రేడ్ కావడం చూస్తున్నాము. మన మార్కెట్స్ కూడా ఈరోజు ఒక 50 to 60 పాయింట్స్ గ్యాప్ అప్, ఈవెన్ అంతకు మించి కూడా గ్యాప్ అప్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే మన మార్కెట్స్ లాస్ట్ ట్రేడింగ్ సెషన్ లాగా మంత్ కూడా ఈరోజు అవుట్ పర్ఫామ్ చేస్తుందా అంటే, మన మార్కెట్స్ లాస్ట్ గ్లోబల్గా అన్ని మార్కెట్స్ వీక్ ఉన్నా కూడా లాస్ట్ వీక్ మన మార్కెట్స్ చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. అయితే ఈ వారం కూడా అదే విధంగా ఉంటుంది అనేది ఎగ్జాక్ట్గా చెప్పడం కష్టం. బట్ నేను కూడా ఈ వారము మార్కెట్స్ భారీగా పెరిగే అవకాశాలు, భారీగా పడే అవకాశాలు కూడా ఉండకపోవచ్చు. ఎందుకంటే రిజల్ట్స్ స్టార్ట్ అవుతున్నాయి. బుధవారం మనకు తెలిసిందే రిలయన్స్ మార్కెట్ అవర్స్ అయిపోయిన తర్వాత రిజల్ట్ అనౌన్స్ చేయనుంది. సో అది రిజల్ట్ చాలా ఇంపార్టెంట్ అనుకుంటాను. ఇంపార్టెంట్ ఇన్ ద సెన్స్ మార్కెట్స్ అంటే ఏదో ఒక ఈవెంట్ ఉండాలి. అది పెద్ద ఈవెంట్ లాగా అనుకుంటున్నాను షార్ట్ టర్మ్ ట్రెండ్కి. ఎందుకంటే లాస్ట్ ఒక 10,200 నుంచి 10,800 ఆ లెవెల్స్ నిఫ్టీ ప్రస్తుతానికి వచ్చింది. ఈ నిఫ్టీ ఈ 2 weeks ఈ 3 weeks ఈ లెవెల్స్ రావడానికి ప్రధానంగా రిలయన్స్ కారణము, దాంతోపాటు హెచ్డిఎఫ్సీ అండ్ హెచ్డిఎఫ్సీ బ్యాంక్ ఈ 3 స్టాక్స్ కారణం అండి. ఇప్పుడు ఈ 3 స్టాక్స్లో ప్రస్తుతానికి రిలయన్స్ స్ట్రాంగ్ ఉంది. హెచ్డిఎఫ్సీ అండ్ హెచ్డిఎఫ్సీ బ్యాంక్ లాస్ట్ ట్రేడింగ్ సెషన్లో కొంత వీక్నెస్ అనేది కనపరిచింది. కాబట్టి 3 స్టాక్స్ మళ్ళీ ఇక్కడి నుంచి ఫర్దర్గా పెరిగితేనే మార్కెట్స్లో మనకు మంచి ర్యాలీ అనేది ఉంటుంది. ఒకవేళ 3 స్టాక్స్ ఇక్కడ నుంచి ఆ సైడ్ వేస్లో ఉండి ఆగిపోతే ఫర్దర్గా మార్కెట్స్ రాన రోజుల్లో ర్యాలీ ఉండకపోవచ్చు. అయితే మనకి లాస్ట్ 3 వారాల్లో గమనించాలి, ఒకటి మార్కెట్ ఎంత పెరిగినా కూడా మెజారిటీ స్టాక్స్ వీక్ అవుతున్నాయండి, అది గమనించాలి. మెజారిటీ మీకు 70-80% స్టాక్స్లో ప్రాఫిట్ బుకింగ్ అనేది కనపడుతుంది హయ్యర్ లెవెల్స్లో. ఫర్ ఎగ్జాంపుల్ మీకు బాటా ఇండియా తీసుకుందాం. బాటా ఇండియా నిఫ్టీ 9,200 ఎంత ఉందో దానికన్నా కింద ప్రస్తుతానికి బాటా ఇండియా ట్రేడ్ అవుతుంది. 9,200 బాటా ఇండియా క్లోజర్గా 1,350-1,360 ఆ లెవెల్లో ఉండేది, ఇప్పుడు దానికన్నా కింద ఉంది. అదేవిధంగా మహానగర్ గ్యాస్ లాస్ట్ ఒక 2 weeks 10% కరెక్ట్ అయింది. తర్వాత ఇంద్రప్రద ఐజీఎల్ ఇంద్రప్రస్థ గ్యాస్ కూడా లాస్ట్ 2 weeks బాగా కరెక్ట్ అయింది. ఇట్లా చాలా అంటే నేను చెప్పిన స్టాక్స్ అన్ని కూడా మంచి క్వాలిటీ స్టాక్సే. సో ఈ విధంగా చాలా స్టాక్స్ కరెక్ట్ అవుతున్నాయి. 80% స్టాక్స్లో ప్రాఫిట్ బుకింగ్ అనేది ఉంది. అయితే నిఫ్టీ పరంగా చూసుకుంటే మనకి కొంత ఈ కొన్ని స్టాక్స్ కొన్ని వెయిటేజ్ ఏవైతే ఉన్నాయో అవి పెరుగుతున్న కారణంగా మనకి నిఫ్టీ ఈరోజు 10,800 లెవెల్స్లో ప్రస్తుతానికి ట్రేడ్ అవుతుంది. ఏదేమైనప్పటికి కూడా ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అనేది చాలా నిఫ్టీ పెరగాలన్నా కూడా ఈరోజు బ్యాంక్ నిఫ్టీ చాలా కీలకంగా చెప్తాను. ఒకవేళ బ్యాంకింగ్ స్టాక్స్ షార్ట్ కవరింగ్ వచ్చి భారీగా పెరిగితే నిఫ్టీ ఈరోజు క్లోజింగ్ వరకు కూడా బాగా సస్టైన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ బ్యాంక్ నిఫ్టీలో సెల్లింగ్ అని వచ్చిందంటే, ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ నిఫ్టీ రోజు ఓపెనింగ్లో 22,650-660 అక్కడ ఆ లెవెల్కి రావచ్చు. అక్కడ నుంచి ఫర్దర్గా పెరిగితే అంటే 22,650-660 దగ్గర రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు. దాని దాటి ఫర్దర్గా పెరిగితే మార్కెట్స్ కూడా స్ట్రాంగ్ ఉంటాయి. ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ వీక్ అయితే మాత్రం మార్కెట్స్ సైడ్ వేస్లో ఫ్లాట్గా ఉండే అవకాశాలు ఉన్నాయి. భారీగా అంటే కన్సాలేషన్లో ఉండే అవకాశాలు ఉన్నాయి. కానీ నిఫ్టీ పరంగా చూస్తే నేను అనుకోవడము 10,850-860 ఆ లెవెల్స్లో రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు. అది దారితే క్లోజర్గా 880 లెవెల్స్ని కూడా నిఫ్టీ ఒకసారి ఇంటర్డేలో టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది. ఇక రిలయన్స్ ఇండస్ట్రీస్ అందరూ తెలిసిందే, రిజల్ట్స్ ఉన్నాయి, బాగా పెరిగింది. కాబట్టి రిలయన్స్ ఇండస్ట్రీస్ మీద ఇప్పుడు ఈ లెవెల్లో ఎటువంటి కాల్ అయితే తీసుకోను, అంటే ఐ మీన్ మనం బై చేయడం అనేది ఆర్ సెల్ చేయడం అనేది కరెక్ట్ కాదు. 2 డేస్ వెయిట్ చేయడం రిలయన్స్ ఇండస్ట్రీస్కి మనం ఫ్రెష్గా పొజిషన్స్ ఏమైనా తీసుకోవాలనుకుంటే, ఆల్రెడీ ఏమైనా పొజిషన్స్ లాంగ్ పొజిషన్స్ తీసుకొని ఉండి ఉంటే బెటర్ ఏంటంటే ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. ఈరోజు రేపట్లో వెయిట్ చేసి ప్రాఫిట్ బుక్ చేసుకోవడం రిలయన్స్ ఇండస్ట్రీస్లో బెటర్ అండి. అంటే ఈ ఇండివిజువల్గా ఈరోజు ప్రస్తుతానికి ఏ స్టాక్ రికమెండ్ చేయటం లేదు. ఒకవేళ ఒక స్టాక్ అయితే బజాజ్ ఆటో ఒకటి రీసెంట్గా బాగా పెరిగి బాగా ఓవర్ బాట్లో ఉంది. కాబట్టి ఇది 29,540 ఆ లెవెల్ 29,400 కింద ట్రేడ్ అవుతుంటే దీన్ని సెల్లింగ్ పొజిషన్ తీసుకోవచ్చు అండి. 29,400 కింద అక్కడ ఆ లెవెల్కి వస్తేనే చేయండి, లేకపోతే దీన్ని ఎటువంటి ట్రేడింగ్ పొజిషన్స్ని తీసుకోవద్దు. అక్కడ కొంచెం రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు. కాబట్టి క్లోజర్గా 29,400 దగ్గరికి వస్తే సెల్ చేసి 29,568 దగ్గర స్టాప్ లాస్ పెట్టండి. ఒక 15-20 రూపీస్ ఇంటర్డేలో డిపోజిట్ మాత్రం ప్రాఫిట్ బుక్ చేయండి. ఇది మార్నింగ్ మార్కెట్స్ అండి. తర్వాత
క్లోజింగ్ రిపోర్ట్లో కలుస్తాం. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా కొత్తగా ఎవరు చూస్తే ప్రాఫిట్ మాస్టర్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తాం. థ్యాంక్ యూ అండి.